हाय फ्रेंड्स, वेलकम टू राधा मनी व्लॉग्स। ई रोज वीडियो जोन्न रोट्टेलु एला चेसुकोवालो चूपिस्तानु। अदि कूडा चाला सिंपल गा एला चेसुकोवालो चूपिस्तानु। जोन्न रोट्टे चेसुकोवालंटे चाला पिंडिलु अवन्नी कलिपि चेस्तारु कदा, सो अला काकुंडा ओन्ली ओक जोन्नलतो मात्रमे ई जोन्न रोट्टे अनेदि चेसामु। ముందుగా నేను కొన్ని జొన్నలు తీసుకుని ఇలా పిండిలా చేసి పక్కన పెట్టుకున్నాను। ముందుగా మనం ఒక కప్పు జొన్న పిండి తీసుకోవాలి। దీంట్లో ఇప్పుడు సరిపడా salt వేసుకుని వాటర్ ని బాగా వేడి చేసుకుని ఆ వేడిగా ఉన్న వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం వాటర్ తడుపుకొని దాన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి। ఇలా చేస్తేనే మనకి జొన్న పిండి మెత్తగా అవుతుంది। ఇలా బాగా చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి। ఇలా మనం చేత్తోనే చేసుకోవాలి, చపాతి చేసే దాంతో చేసుకోకూడదు। అలా చేస్తే మనకి జొన్న రొట్టె సరిగా రాదు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టుకోవాలి। దోశ పాన్ కంటే మనకి ఇనుప రేకు ఉంటుంది కదా, మనం అట్టలు చపాతీలు కాల్చేది, అదైతే ఇంకా బెటర్। ఇప్పుడు అది బాగా కాలిన తర్వాత జొన్న రొట్టె వేసుకుని దాని మీద ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని జొన్న రొట్టె అంతా తడి చేసుకోవాలి। ఇప్పుడు అది ఒక వైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలి। ఒక వైపు మనం వాటర్ తో తడి చేసుకున్నాం కదా, సో ఇప్పుడు రెండో వైపు అవసరం లేదు, ఒక వైపు తడి చేసుకుంటే సరిపోతుంది। ఇలా మనం రెండు వైపులా చపాతి కాల్చుకున్నట్టు కాల్చుకోవాలి, అంతే జొన్న రొట్టె రెడీ అయిపోయినట్టే। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి। మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।